too much stage. I swear. चल गिट्टी को किंदा जाए. It's okay. నేను చాలా ఎమోషనల్ పర్సన్ అని మీకు అందరికి ఇప్పటికే క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది. నా నామినేషన్ కూడా ఏడుస్తూనే చేస్తా, బికాస్ లాస్ట్ వీక్ కాదు కెప్టెన్సీ టాస్క్ కి అనిల్ కి చెప్పారు ఆల్రెడీ, ఏంటి నువ్వు ఆల్రెడీ కెప్టెన్ దిగిపోవచ్చు అని. సో అది తెలిసిన ఆర్యానా జస్ట్ ఒక 2 మినిట్స్ కన్సిడర్ చేస్తుంటే నన్ను దింపేయచ్చు. తను దింపకుండా వాదన విందామనుకుంది, పోనీ ఆ వాదన నుంచి ఏదైనా కన్సిడర్ చేసి ఏదైనా పాయింట్ చెప్పుంటే ఐ వుడ్ హావ్ కంప్లీట్లీ అండర్స్టూడ్. పర్ కూడా నాకు తెలిసి షీ డిడ్ంట్ ఈవెన్ కన్సిడర్. బిందు చెప్పింది నేను బౌండరీస్ పెట్టుకొని ఆడుతున్నానని, అది బిందు చెప్పిన రీజన్ అండ్ బిందు నాకు తాగిచ్చిన రీజన్. ఆశు వచ్చి ఒక 2 పాయింట్స్ చెప్పింది, నువ్వు కెప్టెన్సీలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చేస్తావా, ఇప్పుడు సైలెంట్ ఉండి తర్వాత మాట్లాడతావా. ఆ టాపిక్స్ కి ఆర్యన తీసుకునే డెసిషన్ కి సంబంధమే లేదు. షీ ఆల్రెడీ మేడ్ అప్ హర్ మైండ్ దట్ ఐ విల్ నాట్ బి దేర్. అదేదో ముందే డిసైడ్ చేసి ఉంటే నాకు ఒక 2 అవర్స్ హారిబుల్ పెయిన్ సేవ్ అయ్యేది. ఇది నా అంటే నామినేషన్ కి నాకు యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు, బికాస్ ఐ హ్యావ్ టు నామినేట్. ఐమ్ నామినేటింగ్ విత్ దిస్ రీజన్ బికాస్ నాకు లాస్ట్ వీక్ నేను ఫీల్ అయిన మోస్ట్ పెయిన్ ఆర్యన వల్ల. అండ్ దాని తర్వాత నేను నేర్చుకుంటూ వెళ్ళి తనతో మాట్లాడితే నీకు అంత నొప్పి ఉంటే దిగిపోవచ్చు కదా అంది. నేను 2-3 టైమ్స్ తన్ని ఇలా చూసి ప్లీజ్ నేను దిగిపోనా ప్లీజ్ నేను దిగిపోనా అంటే నో అంది. నో అన్న మనిషి వచ్చి ఒక లెజిట్ రీజనింగ్ ఇస్తే నేను అర్థం చేసుకునేదాన్ని. 2 అవర్స్ కూర్చోబెట్టి ఓకే నీ రీజనింగ్ బాగుంది అని, నీ రీజన్ అదే రీజన్, నేంటి కొత్త క్యాప్టెన్ కావాలి, నీకు కొత్త క్యాప్టెన్ కావాలని 2 అవర్స్ ముందు తెలిసినప్పుడు ఆ 2 అవర్స్ నన్ను ఎందుకు కూర్చోబెట్టావు? నిన్న వీకెండ్ లో తేజ ఏమైందంటే, ఐఎమ్ నాట్ దాట్ గర్ల్, నన్ను ఫిజికల్ గా నేను హర్ట్ చేసుకొని గేమ్ ఆడే అమ్మాయిని నేను కాదు, నేను ముందు ముందుకెళ్ళి ఫిజికల్ గా గేమ్ ఆడతాను అన్నది. అలాంటి అమ్మాయి నీకు ఇమ్యూనిటీ అంత ఉంటే అనిపిస్తే కూడా నీకు ఒకవేళ నిజంగానే హెల్త్ కన్నా యూనో ఫిజికల్ డామేజ్ కన్నా యూనో నీకు గేమ్ కన్నా నీ బాడీ ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు దిగి వెళ్ళిపోవాల్సిండే. నీకు ఇమ్యూనిటీ ఇంపార్టెంటా లేకపోతే ఫిజికల్ బాడీ ఇంపార్టెంట్ అనే క్యాలిక్యులేషన్స్ లో నా సిచ్యువేషన్స్ లో లేను. అండ్ ఇంకొకటి అక్కడ ఏంటి, నేను చెప్పనికి నువ్వు దిగి వెళ్ళిపోవాలి నాకు అవసరం లేదు. యాజ్ ఎ సంచాలక్ ఐ షుడ్ డూ మై డ్యూటీ. ఒకరు జ్యూస్ తాగిన తర్వాత నేను లైన్ గా వెళ్తున్నా, లైన్ గా వెళ్తున్నప్పుడు ఫస్ట్ నువ్వు చూస్తాగా తర్వాత నువ్వు తాగా, నీది తర్వాతనే నేను వస్తా. నీకు ఆల్రెడీ నీకు ఆన్సర్ తెలుసు, ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయినాక ఉన్న క్యాప్టెన్ కి నేను ఇమ్యూనిటీ ఇవ్వను, నాకు ఇంట్లో కొత్త క్యాప్టెన్సీ కావాలి, నేను ఆల్రెడీ ఓటింగ్ తీసుకున్నా కొత్త క్యాప్టెన్సీ కావాలి అని చెప్పి. సో నీకు ఆల్రెడీ నీకు ఆన్సర్ తెలిసినప్పుడు నీకు నొప్పి అవుతున్నప్పుడు నువ్వు దిగి వెళ్ళిపో, నా ప్రక్రియ నీ కోసం నేను స్పాయిల్ చేసుకోను. నువ్వు ఇట్లా అడిగినా కూడా నేను ఆన్సర్ చెప్పను, నేను నా డ్యూటీలో ఉన్నా, నా రెస్పాన్సిబిలిటీలో ఉన్నా. నీకు ఫిజికల్ గా గేమ్ ఆడినప్పుడు నీకు బాడీ నొప్పి రాదు, కానీ ఇమ్యూనిటీ కోసం నీకు బాడీ నొప్పి అని అనుకుంటే ఇది నేను ఎందుకు తీసుకుంటా? ఐ వాస్ డూయింగ్ మై డ్యూటీ రైట్. సో నేను తీసుకుని నామినేషన్ ఒకవేళ నామినేట్ చేసినా ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ రీజన్. నిన్నంత క్లియర్ గా బాడీ కన్నా నాకు గేమ్ ఇంపార్టెంట్ కాదు అన్న అమ్మాయి ఇమ్యూనిటీ కోసం ఇంపార్టెంట్, నీ ఇంపార్టెంట్. I was doing my duty properly. Next nomination, Bindu. That's it, no? In name reasons, I don't have nomination ki name balya. And really, it was hurting, ra. I am tizi gaedu anu. Chal, gitti gaan peele niko. మళ్ళీ సాఫ్ట్ గా ఫిజికల్ గా ఏం డామేజ్ అవ్వకుండా హర్ట్ చేయకుండా గేమ్ ఆడతారంట. ఇట్లాంటి చిన్న చిన్న హర్ట్ అవ్వ ఇట్లాంటివి తెలుస్తే తెలుసా మనిషి ఏంట అన్నది, ఇట్లాంటివి పెద్ద పెద్దవి కాదు. విందు నేను బౌండరీస్ పెట్టుకుని ఆడుతున్నా అన్నావు, ఫస్ట్ టైం నామినేషన్స్ అప్పుడు నేను పొరలన్నీ బయటకు వచ్చేస్తున్నా అన్నావు. నేను ట్రై చేస్తున్నా విందు, ఐఎమ్ ట్రయింగ్ టు బీ మై బెటర్ వర్జన్. అప్పుడప్పుడు బయట పడిపోతా, ఓకే కోపం అనేది వచ్చేస్తుంది, ఎవరైనా గట్టిగా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అండ్ దిస్ పర్సన్ ఎస్పెషలీ బికాస్ నువ్వు నాకు ఆ రోజు క్యాప్టెన్సీ జ్యూస్ తాగిపించిందే, ఆయనని నేను సరిగ్గా ఏం తిరగనలేదు, నాకు తెలిసిన తేజు అయితే ఇట్లా ఉండదు, బౌండరీస్ పెట్టుకోదు అన్నావు. నేను ఎంత హర్ట్ అయ్యానంటే లిటరలీ నాకు ఇంట్లో నువ్వు తెలుసు, అషు కొంచెం తెలుసు, బట్ రాంగ్ అని రిలేషన్షిప్, పప్ప హీస్ రిమైండింగ్ మీ ఆఫ్ మై పప్ప అని చెప్పి ఆయనతో తిరిగి ఆయన నా గురించి మాట్లాడుతుంటే విని ఐ లాస్ట్ మై షిట్ అండ్ ఇమ్మీడియట్గా చెప్పలేకపోయా. అండ్ దాన్ని నువ్వు తీసుకొచ్చి కెప్టెన్సీకి అన్నావు. అండ్ ఇవన్నీ కాకుండా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే, యూ గైస్ కెన్ థింక్ వాట్ ఎవర్ ఆఫ్ మీ. కొన్ని కొన్ని మూమెంట్స్లో మనిషిని ఏంటనేవి క్లియర్గా కనిపించేస్తుంది. నాలో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది, బ్యాడ్ ఉన్నప్పుడు నామినేట్ చేయండి, గుడ్ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేయండి, ఇంతకన్నా ఏమీ ఉండదు. లైక్ యా బౌండరీస్ పెట్టుకొని ఆడాలన్నాను,
లైట్ ఇప్పుడు మాట్లాడిన తేజు ఐ హోప్ ఇట్ కమ్స్ మోర్ ఆఫ్ సోషల్ కమ్ వెన్ సమ్వన్ పోక్స్ అంటే ఇంత తేజు కాదు పోక్ చేయకుండా నేను ఒక మనిషిని అటాక్ ఎలా చేస్తాను చేయనవసరం నార్మల్ గా ఇఫ్ యు కెన్ ఆ బౌండరీస్ లేకుండా ఆడితే ఇప్పటికే చెప్తాను నేను నాకు ఎవరు క్లియర్ గా తెలియదు బిందు నేను ఒక మనిషితో టైం స్పెండ్ చేసి తను ఏంటో తెలుసుకుని నమ్మి దాని తర్వాత ద్రోహం చేశాక నేను అలా అవుతా నాకు ఎవడో ఎలా రియాక్ట్ అవుతా నేను ఏమీ తెలియని మనిషి మీద అంత రియాక్షన్ రాదు నాకు తెలిసి ద్రోహం చేసిన వాళ్ళ మీద నాకు ఆ రియాక్షన్ వస్తుంది ఇవన్నీ కాకుండా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా స్లోలీ వచ్చేసేది బౌండరీస్ తీసేస్తా ఐ ప్రామిస్ యు దట్ ఒక డ్రామా ఆడుతున్నప్పుడు కూడా ఒక మనిషిని లాగేయడం ఇదే చూసారు అదే ఆయన నామినేట్ కూడా చేయలేదు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అదే నా పేరు వచ్చింది కదా